ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భూగర్భాలను వెలికితీసేందుకు అమ్మా న్యూస్ తనవంతుగా కృషి చేస్తుంది. తాజాగా ఖమ్మం నగరంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు భూగర్భాలపై అమ్మా న్యూస్ ప్రసారం చేస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమాలపై కబ్జాలపై జిల్లా కలెక్టర్ విపి గౌతమ్కు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై ఆధారాలతో వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ 59 జీవో ద్వారా జరిగిన అక్రమాలు వెలికితీయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్లో కార్మికుల జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తామని బెదిరించడం సరికాదని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి అన్నారు. ఎవరో యూనియన్ నాయకుల మాటలు విని సమ్మెకు సిద్ధమైతే ఎలా అని ప్రశ్నించారు. కార్మికులు రెచ్చగొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి హెచ్చరించారు. రోజు నుండి ఈ పారిశుద్ధ కార్మికులు రోజు ఈ విశ్రాంతి సమయంలో కానీ ఇతర సమయంలో కానీ మేము స్ట్రైక్ చేస్తాం, మాకు జీతాలు పెంచాలనేది ఒక డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంచాలనేది కూడా మనకు ఒక పురపాలక సంఘమే కాదు, ఈ స్టేట్ లెవెల్ పాలసీ మ్యాటర్. మన దగ్గర 153 మున్సిపాలిటీ ఉన్నాయి. 153 మున్సిపాలిటీలో కూడా సేమ్ ఒకటే జీవో వర్తిస్తుంది. ఆ జీవో ప్రకారంగా అన్ని మున్సిపాలిటీల ప్రకారం కూడా మేము ఇక్కడ వాళ్లకు ప్రతి నెల కూడా ఫస్ట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా అవుట్ సోర్సింగ్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఎవ్రీ మంత్ ఫస్ట్ లో పడిన వాళ్ళకు సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈఎస్ఐ పిఎఫ్ అనేది కూడా వాళ్ళకు మా పురపాలక సంఘంలో అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అది కాకుండా వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ అంటే వాళ్ళకి సంబంధించిన సబ్బులు కానీ చెప్పులు కానీ బట్టలు కానీ ఇతరత్ర వాళ్ళకి రావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా అప్డేట్ ఉన్నది. కావాలని కొంతమంది మా కార్మికులను పాశ్చాత్య కార్మికులను రెచ్చగొట్టి మీకు జీతాలు పెంచుతాం, మాకు ఇద్దరు పెంచారు, మిగతా 80 మంది పెంచాలనేది ఒకటి డిమాండ్ చేస్తున్నారు. అది కాదు, ఎందుకంటే సూపర్వైజరీ స్టాఫ్ వేరే ఉంటారు, వర్కర్స్ వేరే ఉంటారు, వాళ్ళ క్వాలిఫికేషన్